नमस्ते अंडी, ना पेर आसलेट निर्मला, एमएलसी भरत। पोंगनूरी पुडिंगी अंटे ऊरकोडंट, ऊर पोंगनूरी पुडिंगी अन्नदुकु बाबू कोडुकुल्नि निलबेट्टेशारंट। अलागे पेद्दरेड्डी रामचंद्र रेड्डीनि एमैना अंटे ऊरकोडंट। ऊरकोक एं पीकुदावु भरत? ओ भरत, अर्थं कावट्लेदु, एं पीकुतारु सार् मीरु? अलागे इंको माट माट्लाडावु नुव्वु, ఆ పొంగనూరి పుడింగి రామచంద్రారెడ్డి తో మా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నుంచో పోటీ పడుతున్నాడు. అసలు అతను ఏం వికేడని పోటీ పడతాడు? దేశానికి ఏమన్నా స్వతంత్రంలో పోరాడాడా? స్వతంత్రం కోసం పోరాడాడా? రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా కోసం పోరాడాడా? లేకపోతే ఏమన్నా క్రియేట్ చేయగలిగిన వ్యక్తి అని తన సాధ్యుడు అని ఏమన్నా ఆయనతో పోటీ పడ్డాడా? ఇలాంటివన్నీ కూడా మా చంద్రబాబు గారికి అనితర సాధ్యుడు ఎలాంటి పనైనా చేయగలిగిన వ్యక్తి అపర మేధావి అనే బిరుదులన్నీ కూడా మా బాబు గారికి ఉన్నాయి. గానీ నీ తొక్కల పొంగనూరు పుడింగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఏమున్నాయి అంటే నాకు తెలియక అడుగుతున్నా. మీకేమన్నా తెలుసేమో చెప్పండి కాస్త. నాయకుడిగా ఎలగాలనుకున్నప్పుడు 100 మందిని వెనకాల వేసుకుని ఏ నాయకుడైనా ఏ నియోజకవర్గం నుంచి అయినా తిరుగుతాడు. అలాగే మీ పొంగనూరు పుడింగి కూడా తిరిగాడు. అందులో గొప్ప ఏంటి? నీకు గొప్ప అయితే గొప్ప అవచ్చు, కానీ 14 సంవత్సరాలు సీఎం గా చేసినటువంటి మా బాబు గారితో నీ పొంగనూరు పుడింగి రామచంద్రారెడ్డిని ఎందుకు బేరీజ్ చేసి ఇద్దరిని ఒకటి చేసి మాట్లాడుతున్నా? సిగ్గునా నీకు ఆ మాట మాట్లాడతాకి? ఇకపోతే ఇంకో మాట మాట్లాడు. నువ్వు వచ్చినప్పుడల్లా గొడవలు జరుగుతాయి. ఆయన 7 సార్లు ఎమ్మెల్యేగా కుప్పలో గెలిచాడు. అంతకు ముందు ఎప్పుడూ లేనటువంటి గొడవలు ఏది మీ వైసీపీ గెలిచిన దగ్గర నుంచి ఎందుకు జరుగుతున్నాయి? తెలుగుదేశం నాయకుడిగా అలాగే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన వస్తున్నప్పుడు మీరు వైసీపీ నాయకులు మీకు గొడవలు చేయాలనే ఉద్దేశమే లేదు. చాలా మంచి వాళ్ళు అయితే తెలుగుదేశం తరఫున ఆ ఊరి ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన పర్యటనకు వచ్చినప్పుడు మీరు ఆయన ఎదురుగా ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు? మీకు అసలు ఎలాంటి దురుద్దేశం లేదు కదా, ప్రజల క్షేమం కోరుకునే వాళ్ళు కదా. మరి ఏ మొహం పెట్టుకుని ఎదురుగా వెళ్ళి రాళ్ళేసి దెబ్బల ఆటలకి దిగుతున్నారు? ప్రతిసారి ఒకసారి జరిగిందంటే పొరపాటు గబుక్కుని వెళ్ళారనుకోవచ్చు. ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి ఎందుకు గొడవలు జరుగుతున్నాయి? మీరు కావాలని కాదా? ఇంకో మాట కూడా మాట్లాడు. జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ఇవ్వకపోతే ప్రజలు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి మీద పడిపోయేవాడు. సిగ్గుందా మాట మాట్లాడటానికి? ఆయనే ఇదిగో మీరు చేశారు చూడు కుప్పలో బాబు గారు రాగానే దాడి చేయడానికి. అలా మా బాబు గారే ఒక చిన్న సైగ చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్క చిన్న సైగ చేసినట్టయితే జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు ప్రభుత్వం అనేది ఏర్పడేదే కాదు. మీలాంటి పుడింగిలు పొంగనూరు పుడింగి లాంటి ఈ గుడివాడ ఎదవలాంటి వాళ్ళు అందరూ ఏరి పక్కన పడేసేవాళ్ళు. కాబట్టి నోరుంది కదా అని పిచ్చివాగుడు వాక్కుండా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మీ ఆసిలేట్ నిర్మల.